హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నామినేషన్స్ అయితే థర్డ్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉండబోతున్నారు. కానీ పవర్ అస్త్ర అనేది ఎంత ఇంపార్టెన్స్, పవర్ అస్త్ర వల్ల ఏమైనా జరగవచ్చు అనడానికి ఈ నామినేషన్స్ అయితే రచ్చలేపబోతుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట. శివాజీ గారు, సందీప్ గారు కలిసి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మన సందీప్కి ఎలాగైతే ప్రిన్స్ నామినేట్ చేశారో డైరెక్ట్గా, ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి ఉంది. కానీ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ అనేది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అండ్ ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నామినేషన్లు అయితే ఫేస్ కలర్ అనేది ఉంది కదా, సో అది ప్రీవియస్ సీజన్స్ కూడా ఉంది, ఓపెన్ నామినేషన్సే. సో ఈసారి నామినేషన్లోకి వచ్చింది ఎవరు అని అంటే పెద్ద లాగ్ చేయను, సో తొందరగా క్లోజ్ చేస్తాను. యాజ్ యూజువల్గా ప్రిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. కొన్ని గొడవల వల్ల ఇద్దరు ముగ్గురు, అంటే స్టార్ మ్యాప్ బ్యాచ్లో ఇద్దరు ముగ్గురు అయితే నామినేట్ చేయడానికి నామినేషన్ చేస్తారు. ప్రిన్స్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నామినేషన్లు ఉంటున్నాడు, ఎవ్రీ వీక్ నామినేషన్లు ఉంటున్నాడు. ఇది మనోడికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో తర్వాత వచ్చేసరికి గౌతమ్. సో ప్రిన్స్ విషయంలో అయిన ఇష్యూని, ఆ స్టెరాయిడ్స్ అని సంథింగ్ మాట్లాడిన మాటలు అలాంటివన్నీ, సో దాన్ని బేస్ చేసుకొని గౌతమ్ని కూడా నామినేట్ చేస్తారు. గౌతమ్ని నామినేట్ చేయడం కూడా మంచిదే, ఎందుకంటే గౌతమ్ నామినేషన్లు ఉంటేనే జనాలకు రీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా ప్రిన్స్ అవని గౌతమ్ అవని రీచింగ్ ఎక్కువ ఉంటుంది. నామినేషన్ లేము సేఫ్ అయ్యాము అని అనుకుంటే వాళ్ళకే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి దామిని. సో దామినిని యాజ్ యూజువల్ గా రతిక ఇష్యూ మీద, అండ్ కొన్ని కొన్ని ఆమె బాగా నీకు నువ్వే ఏదో ఏమంటారు నేనే లీడర్ను అనే స్టేజ్లో క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అనేది దాని మీద బేస్ అయ్యి ఈమెను కూడా నామినేషన్ చేసే ఛాన్సెస్ అయితే హైలీగా ఉంది. ఆ ఛాన్సెస్ హైలీ కాదు, నామినేషన్ చేశారు అండ్ దామినిని. సో దామినిని నామినేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి శుభశ్రీ, శుభశ్రీని కూడా నామినేట్ చేశారు. శుభశ్రీని మోస్ట్లీ శోభా శెట్టి నామినేషన్, వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఫైట్ అయినట్టుగా మనకైతే ఒక ఇన్ఫో ఉంది. సో గట్టిగా ఉండబోతుంది. సో శుభశ్రీ కూడా అసలు ఉండదు అని చెప్పేసి అని అనుకున్నారు, కానీ శుభశ్రీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉంది నామినేషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి అమర్దీప్ అయితే ఫస్ట్ అయితే నామినేషన్లో లేడు, ఏం జరిగిందనే తర్వాత చెప్తాను. తర్వాత వచ్చేసరికి ప్రియాంక. సో ప్రియాంక కూడా ఆల్మోస్ట్ అందరూ, అంటే సాఫ్ట్గా ఆడుతుంది, స్టార్మా బ్యాచ్ ఇలాంటి రీజన్స్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా, అంటే నాగార్జున గారు చెప్పింది వినకపోవడం ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పాయింట్స్ని బట్టి సిల్లీ థింగ్స్ తోటే ప్రియాంక నామినేషన్ చేయబోతున్నారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. ఇంకా యాజ్ యూజువల్గా రతిక ఖచ్చితంగా నామినేషన్ ఉంటుంది. రతిక చేసే రాచకార్యాలు మామూలుగా ఉండవు అన్నట్టుగా రతికని రచ్చలేపుతుంది అనమాట, మామూలు రచ్చలేపట్లేదు. ఈమె ఎట్లయిపోయిందంటే గోడ మీద పిల్లి టైప్ అనమాట. ఇలా అంటే అలా అటు సేఫ్ సైడ్ ఉంటే అటు దూకుతుంది, ఇటు సేఫ్ సైడ్ ఉంటే ఇటు దూకుతుంది. సో మొత్తానికి రతిక కూడా నామినేషన్లో ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి తేజ కూడా ఉన్నాడు నామినేషన్లో. తేజ నామినేషన్లో ఉన్నప్పుడు తేజాన్ని స్వాప్ చేసే, అంటే పవర్ అస్త్రాలు ఉన్న శివాజీ గారు సందీప్ గారికి స్వాపింగ్ అనే ఒక పవర్ ఇస్తారు అనమాట. లాస్ట్ టైం ఏంటంటే సందీప్కి డైరెక్ట్ నామినేట్ చేయమని పవర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేసి సేవింగ్లో ఉన్న వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళి నామినేషన్ లేయమని చెప్తాడనమాట. సో అక్కడ శివాజీ గారు సందీప్ గారు ఇద్దరు డిస్కషన్లు చేసి చాలా థింకింగ్లు చేసి మ్యాజిక్లు చేసి జిమ్మిక్లు చేసి ఏదేదో చేసి ఏదేదో చేద్దాం అనుకొని తీసుకెళ్ళి అమర్దీప్కి ఒక ఫేవర్ అయితే చేశారు అబ్బా. ఎందుకంటే ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ అనేది ఏంటి, అసలు ఇండివిజువల్గా అంటే పల్లవి ప్రశాంత్ని తీసేసి అసలు ఓట్ బ్యాంక్ ఏంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఎవరు ఏ రేంజ్లో ఉంటారు, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో అమర్దీప్ని స్వాప్ చేసి తేజాన్ని సేవ్ చేస్తారు, అమర్దీప్ని నామినేషన్లోకి తీసుకొస్తారు. ఈ విధంగా అమర్దీప్ నామినేషన్లోకి అయితే వచ్చాడు అనేది క్లియర్ అనమాట. సో మొత్తానికి 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఫ్రెండ్స్ గౌతమ్, దామిని, శుభశ్రీ, అమర్దీప్ అండ్ ప్రియాంక, రతిక, వీళ్ళు 7 మాత్రం నామినేషన్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రం ఖచ్చితంగా ఓటేయండి, ఎందుకంటే తగ్గాఫార్ ఉండబోతుంది. సో ముందు ఇంకా పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఓట్ బ్యాంక్గా మలుచుకోవడమే బెటరు. మీ ఎవరైతే మీకు నచ్చిన కంటెస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓటేయడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ ఓటు కంటే ఆన్లైన్ ఓటు కంటే మీ ఓటు అనేది ఫస్ట్, అవి తర్వాత ఆలోచించండి. ఫస్ట్ మీరు ఓటు వేసినాక తర్వాత ఆఫ్లైన్ ఓటింగ్ కానీ ఆన్లైన్ ఓటింగ్ గురించి అయినా థింక్ చేయండి. ఎందుకంటే అప్పుడు మాత్రం మీ కంటెస్టెంట్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికి హార్ట్ హార్ట్గా ఉండబోతుంది, ఓపెన్ నామినేషన్సే.
సో ఇలాంటి అన్ని మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో ఉండి, భాస్కర్ మేకల ఉంటుంది. ఆల్రెడీ నేను మార్నింగే పెట్టేశాను నేను ఆల్రెడీ నేను ఇన్స్టా మన నామినేషన్ లిస్టు. సో ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు.